నెల్లూరు జిల్లా అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ఆసరా లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేదిక మీదకి వెళ్లి ప్రసంగం మొదలు పెట్టగానే అక్కడి నుంచి పొదుపు మహిళలు వెనుదిరిగారు. దీంతో వారిని అధికారులు పలువురు సిబ్బంది అడ్డగించి బుజ్జగించి సభలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. వారి మాటలను లెక్క చేయకుండా పొదుపు మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణం వద్ద ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కనీసం కార్యక్రమానికి వచ్చినందుకు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని పలువురు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు అవాకయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. సార్ వచ్చిండు, మాట్లాడతాడు, ఇంటికాడ ఏం పని లేదా, పశువులు పాడన్నీ ఉండే కదా, చూసుకోవాలి కదా, నీళ్లు పెడతారా, వచ్చింది అంత పెడుతుంది, ఎవరైతే ఇంకొంతమంది నీళ్లు మంచి నీళ్ళు మధ్య పని ఉరికిస్తుండ్రో, ఎవరు ఉరుకోవాలి, వాళ్ళు సిఫార్సు చూసుకొని చిత్తలు పెట్టుకోమాస్తా, అడుగుతాడు బాగుంది గమ్ముకు వస్తుండా, నేను రెండుకు వచ్చిన ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటున్నావు? మీటింగ్ వచ్చాను, పొదుపు మీటింగ్. పొదుపు మీటింగ్? పొదుపు మీటింగ్ అని ఎవరు చెప్పారు? పొదుపు మీటింగ్ అని ఎవరు చెప్పారు? మీ మేడం చెప్పింది. పొదుపు మీటింగ్ ఉంది రాండి అని చెప్పించిందా? ఎమ్మెల్యే గారు వచ్చారని కదా వచ్చింది మీరు? మీకు ఎమ్మెల్యే గారు వస్తున్నారు రమ్మని చెప్పాల? పొదుపు మీటింగ్ ఉంది రావాలా? అది మన ఆసన పడుతున్న డబ్బులు అవి మీరు అవపడితే మిమ్మల్ని రాసుకొని బిల్లులు ఇస్తారు. మీకు రావాలంటే మేము పని పోయి ఉదరాలు తిని తినకలవు. వస్తేనే డబ్బులు పడతాయి అన్నారా? ఏంది వస్తానే పడతాయా? మీరు వస్తేనే డబ్బులు పడతాయి అని చెప్పి ఆటో ఎవరు మాట్లాడారా? మీరే ఆటో మాట్లాడుకొని తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.